हेलो एवरीवन, वेलकम टू अंदरबन द डार्क फॉरेस्ट। इधर से अंदरबन चालू होता है। స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఇది, ఇక్కడ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఎవరితో వచ్చాను, ఏ గ్రూప్తో వచ్చాను, ఈ డీటెయిల్స్ అన్నీ తెలిసే ముందు మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో నేను ఇప్పుడు లింగంపల్లి స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇందాక ఇంట్లో చాలా హడావిడైంది. నేను సరిగ్గా ఏమేమి థింగ్స్ తీసుకెళ్ళాలనేది వీడియో చేద్దాం అనుకుని చేశాను, కానీ నాకైతే చాలా థింగ్స్ మిస్ చేశాను అనిపించింది. అండ్ అలాగే ఇప్పుడు ట్రైన్ టైమింగ్ వచ్చేసి 9:30 అనమాట. ఇది వచ్చేసి ముంబై స్పెషల్ ట్రైన్. నేను లింగంపల్లిలో బోర్డు అవుతున్నాను. ఈ ట్రెక్కింగ్ వచ్చే వాళ్ళందరూ కొంతమంది నాంపల్లిలో బోర్డు అయ్యారు. ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నాంపల్లి. వాళ్ళు కొంతమంది నాంపల్లిలో బోర్డు అయ్యారు, కొంతమంది బేగంపేటలో బోర్డు అయ్యారు. నేను ఒక్కడనే లింగంపల్లి స్టేషన్లో బోర్డు అవుతున్నాను. అండ్ దిగే స్టేషన్ వచ్చేసి లోనావలా, పూణే దగ్గర లోనావలా అనమాట. ఆ లోనావలా స్టేషన్ నుంచి మనం రేపు ట్రెక్కింగ్ పాయింట్కి ఎలా వెళ్ళబోతున్నాం, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ట్రెక్కింగ్ గైడ్ని నేను ఫోన్ చేసి అడిగాను మీతో షేర్ చేద్దాం ముందే అని చెప్పి. బట్ ఆయన ఏమన్నాడంటే ట్రైన్లో ఎక్కాక మాట్లాడుకుందాం అన్నాడు. సో వన్స్ ట్రైన్ బోర్డు అయిన తర్వాత మీతో ఆ డీటెయిల్స్ అన్నీ నేను షేర్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ట్రైన్ టికెట్స్ కూడా వీళ్ళే బుక్ చేస్తారు. టోటల్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 4,500 చేంజ్ ఎంతో తీసుకున్నారు. సో ఏ మీరు ఏ ట్రెక్కింగ్ వీళ్ళతో బుక్ చేసుకున్నా దాంట్లో ఖచ్చితంగా వీళ్ళే ట్రైన్ టికెట్స్ అన్ని బుక్ చేస్తారన్నమాట. ఇప్పుడు నా కోచ్ వచ్చేసి S5. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఇందాక చెప్పినట్టుగా మిగతా డీటెయిల్స్ ట్రైన్ బోర్డు అయ్యాక చెప్తాను మీతో. గుడ్ మార్నింగ్ గైస్. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది ఆల్మోస్ట్. అండ్ దిస్ ఈస్ డే 2, బట్ టెక్నికల్లీ డే 1ఏ, ఎందుకంటే నేను నైట్ 9:30కి నేను ట్రైన్ బోర్డ్ అయ్యాను. అండ్ ట్రైన్లోను అండ్ తిని వచ్చేసి సుశాంత్ గో అడ్వెంచర్ నుంచి ట్రెక్ లీడ్, ఈ ట్రెక్ తినే లీడ్ చేస్తాడు. అండ్ తిని వచ్చేసి ఆనంద్ అండ్ తిని వచ్చేసి అనిల్ ప్రణవ్ నోముల ప్రణవ్ సక్సేనా తిను. సో ఈ ట్రిప్కి మేము ఆరుగురం వెళ్తున్నాం అనమాట. అండ్ తిని లీడ్ చేస్తున్నాడు. సో ప్లాన్లో చిన్న చేంజ్ ఉంది. చేంజ్ ఏంటంటే లోనావలా అనుకున్నాం ఇనిషియల్గా, బట్ లోనావలా దాకా వెళ్ళట్లేదు, పూణేలోనే మేము దిగిపోతున్నాము. రీజన్ ఏంటి అంటే టెక్నికల్గా కొంచెం టైం కూడా కవర్ చేయొచ్చు అని చెప్పి మేము పూణేలోనే దిగిపోతున్నాం అనమాట. ఎందుకంటే లోనావలా రీచ్ అవ్వడానికి 10:30 అవుతుంది ట్రైన్, బట్ పూణేలో 9:30 మేము దిగిపోతే కనుక ఆల్మోస్ట్ 1 అవర్ మేము అందర్బన్ రీచ్ అవ్వడానికి టైం సేవ్ చేయొచ్చు. సో దట్ ట్రెక్కింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అందుకని మేము పూణేలోనే డ్రాప్ అయిపోతున్నాం. ఆల్రెడీ క్యాబ్ కూడా రెడీగా ఉంది కదా, క్యాబ్ కూడా రెడీగా ఉంది. సో జస్ట్ పూణేలో దిగగానే క్యాబ్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ విల్ రీచ్ టు అందర్బన్. అయితే రీచ్ అయిపోయాము అండ్ టైం 9:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకో 3 అవర్స్ పట్టొచ్చు అందర్బన్ స్టార్టింగ్ పాయింట్ రీచ్ అవ్వడానికి. అండ్ ఈ లోపల చిన్న బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కూడా ఉంటుంది మధ్యలో. సో ఇప్పుడు అక్కడే ఉన్నాము, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ దగ్గర ఆగాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక స్టార్ట్ అయిపోతాం. ఇట్స్ ఆల్రెడీ 12 నౌ. సో ఆల్రెడీ అనుకోకుండా లేట్ అయిపోయింది. రోడ్ కండిషన్స్ అయితే బాగాలేవు, సో అందుకని బాగా లేట్ అయింది.
और कितना देर लगेगा भैया इधर से? इधर से आधा पौन घंटा लगता है। पौन घंटा बस इधर से? आधा पौन घंटा 45 मिनट्स इक नीचे। सो मैं इंका 45 मिनट्स दूर में उन्ना ट्रेकिंग स्टार्टिंग पॉइंट की। सो मन ट्रेक लीडर ఏం చెప్పాడంటే ఇప్పుడే దారిలోనే లంచ్ చేద్దామా? దారిలోనే లంచ్ చేద్దాం, లేకపోతే లంచ్ ఇక్కడ ప్యాక్ చేసుకొని మనం ట్రెక్ చేస్తున్న టైంలో ఇక్కడ ఆకలేస్తే అక్కడ ఆగి తింటాం బెస్ట్ కదా. లంచ్ ప్యాక్ చేసుకొని ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఆకలేసినప్పుడు తింటాం బెస్ట్. ఎందుకంటే ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేసాము, హెవీ కడుపుతో ఉన్నప్పుడు ట్రెక్కింగ్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది, ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం స్పాయిల్ అవుతుంది. సో అవసరం ఉన్నప్పుడు మనకి బాడీలో ఎనర్జీ తక్కువ అనిపించినప్పుడు తిందాం, మిగతా టైంలో విల్ బి ఎంప్టీ సైకిల్. డన్ డన్ డన్. ఫ్రెండ్స్ అసలు నేను యాక్చువల్గా ఈ జర్నీలో రోడ్ జర్నీ చూపించాల్సిన అవసరం లేదు అనుకున్నాను. బట్ వన్స్ మేము అందర్బన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ జర్నీ మీకు చూపించాలి. ఎందుకంటే అసలు కంప్లీట్ చేంజ్, అసలు జీరో విజిబిలిటీలో వెళ్తున్నాం మేమైతే. మీరు కూడా చూడండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. బయట అయితే అసలు నిజంగా ఏం కనపడట్లేదు, మబ్బులో ఉన్నట్టు ఉంది. ఇక్కడ ఏంటంటే గైడ్ మహారాష్ట్ర టూరిజం మనం ప్రమోట్ చేయడం కోసం ఖచ్చితంగా గైడ్ని బుక్ చేసుకోవాలన్నమాట. సో గైడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మనం యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి అందర్బన్ నుంచి బీహ్రా డ్యామ్ వరకు ట్రెక్కింగ్ చేసి అక్కడ స్టే చేసి అక్కడి నుంచి రేపు మార్నింగ్ దేవకుండ వాటర్ఫాల్స్కి వెళ్ళాలి. సో ఇంకా గైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, గైడ్ రాగానే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. బీహ్రా డ్యామ్ నుంచి దేవకుండ సో అప్పుడు ప్లాన్ ఏంటంటే వ్యాలీ వరకు వెళ్దాం, మళ్ళీ తిరిగి వచ్చాడు, మళ్ళీ ఇక్కడే స్టే ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి రేపు పొద్దున దేవకుండ వాటర్ఫాల్స్కి వెళ్ళి అక్కడ ట్రెక్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే, సో బీరా డ్యామ్కి వెళ్లకుండా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ బీరా డ్యామ్ సారీ దేవకుండ బీరా డ్యామ్ దేవకుండ ఆల్మోస్ట్ ఒకటే. ఓకే, సో మనం ఈరోజు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం, మళ్ళీ రేపు వ్యాలీ మొత్తం చూస్తాం కదా వెదర్ కండిషన్స్ బట్టి. ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి అనుకో, స్టార్స్ కూడా మనకు అనిపించవు. స్టార్స్ కాదు, జస్ట్ వ్యాలీ ఊరికని వ్యాలీ వాళ్ళ వరకు పోదాం. సో ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ పీరియడ్ గైడ్ అయితే వచ్చాడు. అండ్ వీ హావ్ స్టార్టెడ్ అవర్ ట్రెక్ టు అందర్బన్ ఫారెస్ట్. అండ్ వెళ్ళడానికి 2.5 అవర్స్ పడుతుంది అండ్ రావడానికి ఒక 2.5 అవర్స్. సో మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ హాల్ట్ చేస్తాము అండ్ రేపు మార్నింగ్ అది దేవకుండ వాటర్ఫాల్స్కి వెళ్తాం. సో దిస్ ఈస్ అవర్ బ్యాచ్ అండ్ వీఆర్ గోయింగ్ టు Thank you.
అక్కడ కొండల్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా కనబడుతున్నాయి. ఇక్కడ ఒకటి మీ కెమెరాలో కనబడుతుందో లేదో తెలీదు, బట్ లొకేషన్ అయితే అదిరిపోయింది. इधर से अंदर बन चालू होता है, अंदर बन चालू होता है इधर से, हाँ स्टार्ट अंदर बन। अभी तक जो चल के आया वो क्या है? वो ऐसा खुला रहा नहीं, खुला रहा नहीं, हाँ खुला है, जंगल नहीं इधर से लगता है, जंगल इधर से, हाँ चालू होता है, है। इधर से चलना मुश्किल है क्या? ఆల్రెడీ ఆన్లైన్ ఉంది బ్రో. వావ్, దిస్ ఇస్ సెకండ్ వాటర్ ఫాల్ వి ఆర్ సీయింగ్ ఆన్ అవర్ వే. This is our second waterfall we are seeing on our way. Yes bro, yani bro bhai ho itla chesthe ikkadiki ok sari chusthe lift ni karne ga vattu. బ్రో ఇందాక అక్కడ మనకి లేక్ కనిపిస్తా ఉండింది, బట్ విత్ ఇన్ 2 సెకండ్స్ మొత్తం ఫాగ్ వచ్చేసింది. అమ్మో ఏం సో ఇది చాలా స్లిప్పర్. ఈరోజు
మనం అక్కడ వాటర్ ఫాల్స్ చూస్తున్నాం వాటర్ ఫాల్స్ చూస్తున్నాం అనుకుంటా ఉన్నాం కదా దూరంగా అవన్నీ ఏ ఈ స్ట్రీమ్స్ కింద మనకి అక్కడ వాటర్ ఫాల్స్ లా కనబడుతుంది అదే చిన్నపిల్లలు నడుస్తున్నారంటే గ్రేట్ అబ్బా అంటే వాళ్ళకి వాళ్ళకి ఏం పెద్ద కష్టమే కాదు మనం ఇప్పుడు మీ డాటర్ ఎన్ని ఇయర్స్ మా డాటర్ 4 ఇయర్స్ 4 ఇయర్స్ కదా 8 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ట్రెక్కింగ్ చేయడం అలవాటు అయింది అజుడు ఎంత చిన్నపిల్లలు నడుస్తున్నారు చూడండి ఇందాకంతా స్ట్రీమ్లో నడిచి వచ్చాం అండ్ నడిచి జస్ట్ డార్క్ చెంగిల్లో నుంచి బయటికి రాగానే మళ్ళీ అక్కడ ఒక వాటర్ఫాల్ ఇక్కడేమో ఇంకో వాటర్ఫాల్ ఇలా అక్కడ కనిపిస్తుందా మైండ్ బ్లోయింగ్ ఆల్మోస్ట్ ఈ 10-15 వాటర్ఫాల్స్ ఒక పెద్ద స్ట్రీము క్రాస్ చేసి వచ్చినట్టున్నాం మేము అక్కడ ఆడుకోవచ్చు అంట వాటర్లో ఇది ఏజవాణి ఇది ఏజవాణి వాటర్ఫాల్లో ఎంజాయ్ చేసిన తర్వాత ట్రెక్ కంటిన్యూ చేస్తున్నాం అక్కడ వాటర్లో మాత్రం మస్తు ఎంజాయ్ చేసాం డ్రోన్ షాట్స్ కూడా బాగా వచ్చినాయి మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఆ డ్రోన్ షాట్స్ నచ్చితే కమెంట్ చేయండి అలాగే తప్పకుండా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి We'll be right back.
So friends, this is our end point of our trekking. దీని తర్వాత మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి హోమ్స్టేకి వెళ్తాము. అండ్ హోమ్స్టేకి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది మళ్ళీ అక్కడ చెప్తాను. బట్ ట్రెక్కింగ్ అయితే దిస్ ఇస్ ద ఎండ్ పాయింట్. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. హౌ వాస్ దిస్? ఇందాక మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మేము 3:30కి స్టార్ట్ చేసాం కదా ట్రెక్కింగ్, ఇక్కడికి వచ్చేసరికి మాకు 12 అయ్యింది అందర్బన్ స్టార్టింగ్ పాయింట్కి. అండ్ తర్వాత గైడ్ రావడానికి కూడా లేట్ అయింది. గైడ్ వచ్చిన తర్వాత మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసరికి 3:30 అయింది. 3:30కి మేము స్టార్ట్ చేసి ఇప్పుడు టైం ఏమో 6:30 అవుతుంది. సో ఇందాక నేను చెప్పాను కదా ఎండ్ పాయింట్ అదే ట్రెక్కింగ్కి. యాక్చువల్గా అది ఎండ్ పాయింట్ కాదు, అక్కడ దాకా మేము ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ నడిచాము. అండ్ అక్కడ నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ ఉంటుందంట. సో యాక్చువల్ ఈ ట్రెక్కింగ్కి ఎండ్ పాయింట్ వచ్చేసి బీరా డ్యామ్ అని ఉంటుంది. ఆ బీరా డ్యామ్ దాకా ట్రెక్ చేసి అక్కడ స్టే కూడా చేయొచ్చు, క్యాంపింగ్ కూడా చేయొచ్చు. చూసారు ఎంత డార్క్ అయిపోయిందో, లిటరల్గా కెమెరాలో మీకు కొంచెం బ్రైట్గా కనిపిస్తుందేమో, మాకైతే చాలా డార్క్ అయిపోతుంది. ఇక్కడ నైట్ ట్రెక్కింగ్ కూడా చేయాల్సి రావచ్చేమో, ఎందుకంటే ఇంకా ఆరు కిత్నా కిలోమీటర్ బాకీ హే నీచే చడనే కా నీచే జానే కా జానే కే 17 నై అభి 10 హో గయే నా హా 7-8 కిలోమీటర్ ఆగే అభి ఆగే ఔర్ ఔర్ 8 కిలోమీటర్ నీచే చడనే కే నీచే జానే కే లియే నీచే జానే కే ఓకే. సో ఇంకా 8 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఏమో లైట్ ఫెయిల్ అవుతుంది, ఫుల్ డార్క్ ఉంది. ఓకే ఫైన్. మాతో అయితే గైడ్ ఉన్నాడు. ఆపకా నామ్ క్యా హై భాయ్ సాహబ్? తానాజీ. తానాజీ 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 ఓకే. సో ఈ ఇతను వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఉంటాడు. అతని ఫోన్ నెంబర్ కూడా షేర్ చేస్తాడు మనతో. ఒకవేళ మీరు కూడా వచ్చి ట్రెక్కింగ్ చేయాలనుకుంటే డైరెక్ట్ అతనితో కాంటాక్ట్ అయినా కూడా మిమ్మల్ని తీసుకొస్తాడు సేఫ్టీగా. బట్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ 10 కల్లా ట్రెక్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మాలాగా హాఫ్ వే చూసి వెనక్కి రాకుండా కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు ట్రెక్కింగ్ని. చూసారు కదా ప్లేస్ ఎంత మెస్మరైజింగ్ ఉందో. నాకైతే ఇంకా వెళ్దామని అడిగాము, మేము నైట్ ట్రెక్కింగ్ కూడా ఓకే అని చెప్పాము. కానీ ఆయన సజెస్ట్ చేయలేదు, ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా స్లిప్పరీ ఉంటుందని చెప్పాడు. సో అదనమాట ఫ్రెండ్స్. సో మీరైతే బాగా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మార్నింగ్ 10కి షార్ప్గా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారంటే ఈవినింగ్ 6:30 వరకు కంప్లీట్ మొత్తం ట్రైల్ అంతా కంప్లీట్ ఫారెస్ట్ మీరు చూడడానికి స్కోప్ ఉంటుంది. ఆనంద్ ఒకసారి లైట్ అయ్యో, ఈ టార్చ్ లైట్ తప్ప ఏం కనపడట్లేదు. టైం 7 అవుతుంది, వీఆర్ స్టిల్ ఇన్ ద జంగిల్. సో ఈరోజు ట్రిప్ అయితే ఎందుకు వచ్చేసింది. అండ్ మా వెనకాల కనిపిస్తున్నాయి కదా టెంట్స్, ఈరోజుకి ఇదే మా స్టే. అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయింది నైట్. నైట్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుండింది. అండ్ ఈరోజుకైతే ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా ఫుటేజ్ వచ్చేసింది. సో ఈరోజు డే 1 వీడియో కింద అప్లోడ్ చేస్తాను. అండ్
రేప్ మార్నింగ్ మేము లెగ్చి ఇక్కడి నుంచి దేవ్కుండ్ వాటర్ ఫాల్స్కి వెళ్తాము. సో దేవ్కుండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. సో ఈరోజుకి ఈ వీడియోతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడికి. గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి నచ్చినట్టయితే. బై.